హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనం ఎం ప్రకాశ్రావు రాసిన యమునాసుందరి అనే కథను విందాం. అనగనగా ఒక ఊర్లో సీనయ్య అనే కుర్రవాడు ఉండేవాడు. వాడు పుట్టు దరిద్రుడు, రూపసి కూడా కాదు. అటువంటి వాని మొహం ఎవరు చూస్తారు? అయితే సీనయ్య కంఠమెత్తితే గంధర్వగానం ప్రవహిస్తుంది. అతని వద్ద పూర్వులు విడిచిపోయిన ఆస్తి ఒకే ఒక సితారు ఉన్నది. ఆ సితారు మీద శృతి పెట్టుకుని సీనయ్య పాడడం ప్రారంభిస్తే ఆ పాటకు ప్రపంచమంతా స్తంభించి తన్మయమైపోయేది. నెమళ్ళు, లేళ్ళు, నాగులు ఆలకింప వచ్చేవి, మోడులు చిగిర్చేవి. ఇటువంటి అద్భుతమైన గానం ఎన్నడూ ప్రతిఫలం కోరి చేయలేదు సీనయ్య. యమునానది ఒడ్డున చల్లటి గాలిలో కూర్చొని తన ఆనందం కోసమే పాడేవాడు. క్రమంగా అతనికి సితారు సీనయ్య అనే పేరు సార్థకమైంది. సీనయ్య యమునా తీరాన కూర్చొని పాడుతున్నప్పుడు ఆ గానం అపూర్వంగా ఉండేది. అది విని ప్రజలు జేజేలు కొట్టేవారు. అతను పాడే ప్రతిచరణానికి సీనయ్య మరొక్కసారి పాడు అంటూ అతన్ని బతిమలాడేవాళ్ళు. యమునానది తీరాన కూర్చున్నప్పుడల్లా సీనయ్యకు చెప్పలేని ఉత్సాహం పొంగి పొరలి వచ్చేది. అక్కడ అతను మధురాతి మధురమైన గానం చేయగలిగేవాడు. ఆ ఆవేశంలో అతను, ఈ యమున నా సుందరి, యమునను పోలిన సుందరి ఈ 14 భువనాల్లోనూ లేనే లేదు అంటూ ఉండేవాడు. యమునా తీరాన కూర్చొని పాడుకుంటూ ఉంటే సీనయ్యకు నిద్రాహారాలే అవసరం లేకపోయేవి. ఒకనాడు సీనయ్య యమునాసుందరిని పొగుడుతూ పాడుతూ ఉండగా సముద్రం మధ్యని ఒక సుడిగుండం చుట్టుకొని గిరగిరా తిరగనారంభించింది. అందులో నుంచి క్రమంగా ఒక కిరీటధారి తల కనిపించింది. ఆయన ఎంతో ఆకర్షణీయంగా బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆయన యువతలకు వస్తున్నాడనగా సముద్రపు కిరటాలన్నీ భయభక్తులతో అటూ ఇటూ తప్పుకొని దారి చేశాయి. ఆయన సీనయ్యను పిలిచి, చూడు సీనయ్య, నన్ను సాగర మహారాజు అంటారు. భూలోకంలో ప్రవహించే జీవనదులన్నీ నా కుమార్తెలు. నేను నా కుమార్తెలు నీ మధురగానం విని పరవశులమైనాము. ఇందుకుగాను నిన్ను బహుకరించదలిచాము. కనుక నా నీటిలో ఒక వల పరిచావంటే నీకు తగిన సన్మానం జరుగుతుంది. అయితే ఒక్క షరతు మాత్రం నువ్వు జాగ్రత్తగా వినాలి. బహుమతి పొందిన తర్వాత నువ్వు పాతాళ లోకమందులి మా రాజ్యంలో ఉండే పచ్చల మందిరానికి వచ్చి అక్కడ మేము కోరినంతకాలం ఉండి గానం చేసి మమ్మల్ని ఆనందింపచేయాలి అని చెప్పి అదృశ్యమయ్యాడు. సాగర మహారాజు వెళ్ళిపోగానే కిరటాలు ఎప్పటిలాగా మూసుకుపోయి సముద్రం మళ్ళీ ప్రశాంతంగా ఉన్నది. మొన్నాడు సీనయ్య వల పట్టుకు వచ్చి సముద్రంలో వేసే వరకు అందులో ఒక పెట్టె కొట్టుకో వచ్చింది. ఆ పెట్టె పగలగుట్టి చూడగని అందులో కోకొల్లలుగా నవరత్నాలు ఉన్నాయి. సీనయ్య వాటిని తీసుకుపోయి ప్రపంచంలోని అన్ని దేశాలతోనూ రత్నాల వర్తకం సాగించి పేరు ప్రఖ్యాతి గడించి చూస్తూ ఉండగానే కోటీశ్వరుడైనాడు. ఇలా సీనయ్య దశ మారగానే ఎన్నడూ ఎరగని వాళ్ళు సైతం అతని ఎదుటికి వచ్చి ఎంతో గొప్పగా పొగడసాగారు. ఎవరు ఏమనుకున్నప్పటికీ సీనయ్యలో మాత్రం కాస్తంత కూడా మార్పు రాలేదు. ఎప్పటిలాగానే సితారు చేతబట్టుకుని యమునా తీరాన కూర్చొని హాయిగా నిశ్చింతగా మధురగానం చేసుకునేవాడు. పాటలతో యమునను పొగడమే కాదు, ఎంతో ఆప్యాయంతో దేశదేశాల నుంచి తెచ్చిన అపూర్వమైన కానుకలు, అలంకారాలు, మణిహారాలు తన యమునా సుందరికి అర్పిస్తూ ఉండేవాడు. ఈ విధంగా 12 గడిచిన తర్వాత ఒకప్పుడు రత్నాల వర్తకం కోసం సముద్రం దాటి విదేశాలకు పోవడానికి సంకల్పించుకున్నాడు సీనయ్య. అది దూర ప్రయాణం కావడం చేత చాలా రోజులు పట్టింది. సీనయ్య యథాప్రకారం ఓడ టాపు మీద కూర్చుని యమునాసుందరిని పొగడుతూ పాడుతూ ఉన్నాడు. ఇంతలో ఆకస్మికంగా పెద్ద గాలి తుఫాను వచ్చి ఓడ నడవడం మానివేసింది. ఎవరికి ఏమీ పాలుపోయింది కాదు. అందరూ కంగారు పడుతున్నప్పటికీ సీనయ్య మటుకు నిశ్చలంగా పాడుకుంటూ టాప్ మీద కూర్చునే ఉన్నాడు. అప్పుడు ఓడ యజమాని ఈ ఓడ పైన ఉన్న మనలోనే ఒక గొప్ప వాగ్దానం చేసి ఆ వాగ్దానం నిలబెట్టుకొని వాడు ఎవడో ఉండి ఉండాలి, వాడి పీడే మనకు పట్టుకొని ఉంటుంది.
లేకపోతే సముద్రుడికి ఇంత కోపం కలగదు. వాడెవడో కనిపెట్టి ఓడ మీద నుంచి దింపివేస్తే కానీ ఈ విపత్తు తొలగదు. అలా మాట తప్పిన వాడెవడో మర్యాదగా బయటపడండి, లేకపోతే మనమందరం సర్వనాశనమైపోతాం అని అరిచాడు. అప్పటి వరకు మరో ధ్యాస లేకుండా తన గానంలో లీనమైపోయిన సీనయ్య ఓడ యజమాని కేకలు వినిపించగని పరుగున వాళ్ళ మధ్యకు వచ్చి, అయ్యా, ఆ మాట తప్పిన వాడిని నేనే, సముద్రుడికి మాట ఇచ్చాను, ఇదిగో ఇప్పుడే నా పీడ మీకు వదిలిపోతుంది అంటూ తన సితార్తో సహా ఓడ మీద నుంచి ఆ మహాసముద్రంలోకి గభీమని దూకి వేశాడు. సీనయ్య దూకి మునిగపోగానే అతనికి దారి చేసిన సముద్ర తరంగాలు మళ్ళీ ఎప్పటి వలె మూసుకుపోయినాయి. అతడు నీటిలో అడుగంటా దిగిపోతూ ఉండగా చిత్రాతి చిత్రాలైన జలచరములు ఎన్నెన్నో కనపడినాయి. వాటినన్నింటినీ వేడుకతో చూసుకుంటూ సీనయ్య చివరకు కిరీటధారి అయిన సాగర మహారాజు ఉండే పచ్చల మందిరానికి చేరుకున్నాడు. ఆ మందిరం సీనయ్య కని విని ఇరుగుని అలంకారాలతో ఆకర్షణలతో అప్పుగుడ్వంగా ఉంది. ఏమయ్యా సీనయ్య, నీకోసం మేము ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు 12 ఏళ్ల నుంచి ఎదురు చూస్తూ ఉంటుమే, మమ్మల్ని మర్చిపోయినావా అనే వరకు సీనయ్య, మహారాజా, నా యమునాసుందరిని తలుచుకొని గానం చేసుకుంటూ ఉంటే లోకమే మర్చిపోయాను, నిజమే మన్నించాలి అన్నాడు. అప్పుడు సాగర్ మహారాజు సీనయ్యను ప్రేమతో భుజం తట్టి, ఇప్పుడైతే ఏమి, పోయిందేమీ లేదులే, త్వరగా సితారు తీసి వాయించు అని ప్రోత్సహించాడు. సీనయ్య సితారు చేతబట్టి గానం చేసేటప్పటికల్లా నెమళ్ళు, ఉల్లేళ్ళు, నావులు ఆలకింపు వచ్చినాయి. కిరీటధారి అయిన సాగర మహారాజు ఆ సంగీతానికి తన్మయుడై సింహాసనం మీద నుంచి లేచి నృత్యం చేయసాగాడు. సముద్రంపై నడుస్తున్న నావలు ఆ బ్రహ్మాండమైన కిరటాలలో ఉయ్యలలాగా ఊగిపోసాగాయి. ఇంతలో కోటలో నుంచి బిలబిలామంటూ 30 మంది అపురూప సుందరులైన కన్యలు అక్కడికి వచ్చి నిలబడ్డారు. వారిని చూడగానే మహారాజు మళ్ళీ మన దృష్టిలో పడి, సీనయ్య, నీ పాటకు మేమందరం సంతోషించాము. ఈ 30 మంది నా కుమార్తెలు, వీరిలో ఎవరు కావాలో ఎంచుకో, ఆమెను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అనే వరకు సీనయ్య ఒక్కొక్కరిని చూసి 29 మంది కన్యలు తనకు నచ్చలేదు అన్నాడు. చివరకు మిగిలి ఉన్న కన్య వద్దకు వచ్చి, ఈమె ఒక్కరితే నా యమునాసుందరిని పోలి ఉన్నది అని తన సంతోషాన్ని తెలిపాడు. ఈ 14 భువనాల్లోనూ ఈమె ఒక్కరితే సుందరమైనది అన్నాడు సీనయ్య. ఆమె కిలకిలా నవ్వింది. ఈ నవ్వు అచ్చం నా యమునాసుందరి ప్రవాహ ధ్వనిలాగే ఉన్నది అని పొంగిపోయాడు సీనయ్య. మరికొంతసేపు పరికించి చూడగా సీనయ్య దేశదేశాల నుంచి తెచ్చి యమునానదికి అర్పిస్తూ వచ్చిన ఆ చిత్రమైన మణిహారాలు, అలంకారాలు అన్నీ ఆమె ఒంటి మీద కనపడినాయి. అప్పుడు కిరీటధారి అయిన సాగర మహారాజు చిరునవ్వు నవ్వుతూ కిలకిలా నవ్వే ఆ కన్య చేతిని సీనయ్య హస్తాలలో ఉంచుతూ, సీనయ్య, ఇంతకాలం నుంచి నీ సితారు ఎవరిని గురించి అయితే గానం చేస్తూ ఉన్నదో ఆ యమునాసుందరే ఈమె. నీవు ఇచ్చిన కానుకలన్నీ ఆమె అందుకుంటూనే ఉంది. చూడు, మీరిద్దరూ ఈ పచ్చల మందిరంలోనే హాయిగా ఉండండి అని దీవించి ఇద్దరికీ వైభవంగా పెళ్లి చేశాడు.